వర్గంలో మంత్రి మల్లారెడ్డి గారు మాట్లాడిన మాటలకు నేను సూటిగా సమాధానం అడుగుతున్నాను. మంత్రి మల్లారెడ్డి గారు, మీరు నిజమైన నాయకుడైతే మన కాన్స్టిట్యూన్సీలో మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలిచే దమ్ము మీకుందా? ఉంటే పోటీ చేయండి. మీరు అప్పుడు మాట్లాడండి. లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ప్రజలను మందులో మభపెట్టి, ప్రజలను డబ్బుల్లో మభపెట్టి మీరు చేస్తున్న ఈ రాజకీయం కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో డబ్బులకు సంబంధించిన నియోజకవర్గం ఏదంటే మన మెడ్చల్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మల్లారెడ్డి గారు మీరు అన్నారు కదా, వీరు మూడుసార్లు ఓడిపోయారు, వాళ్ళు మూడుసార్లు ఓడిపోయారు, అదంతా కాదండి. మీకు దమ్ముందా చెప్పండి. నాలాంటి యువకుడితో మీరు గెలవని చూద్దాం. నేను డబ్బులు పెట్టకుండా నేను రాజకీయం చేశా, మీరు డబ్బులు పెట్టకుండా రాజకీయం. మల్లారెడ్డి గారు, మీరే ఏ రోజు రాజకీయం మొదలు పెట్టారో ఆ రోజు కూడా నేను మొదలు పెట్టాను. మీ దగ్గర మీ అదృష్టం బాగుంది, మీ దగ్గర కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఉన్నది కాబట్టి మీరు ఎమ్మెల్యే కాగలిగారు, మీరు ఎంపీ కాగలిగారు, మీరు మినిస్టర్ కాగలరు. మీకు దమ్ముంటే నాలాంటి ఒక యువకుడి పైన మీరు పోటీ చేయండి, డబ్బులు ఖర్చు పెట్టకుండా. నేను బరాబర్ మీ మీద గెలుస్తా మల్లారెడ్డి, నాకు ఆ దమ్ముంది, నేను ప్రజలు నమ్ముతారు, నేను ప్రజల కోసం సేవ చేస్తాను. మీరు ఏం సేవ చేశారండి? మీరు అప్పడంగా దొబ్బిపోతున్న డబ్బులు, ఎకరాలు కబ్జాలు చేస్తున్న డబ్బులతోని ఈ రోజు డబ్బులతోనే మీరు రాజకీయం చేస్తున్నారు. మీరు డబ్బులు పక్కన పెట్టి రండిరా, రండి మల్లారెడ్డి గారు. మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే డబ్బులు పక్కన పెట్టి రాజకీయం చేయండి, చూద్దాం మీకు ఆ దమ్ముందో చూడండి. నేను చెప్తున్నాగా, నేను ఒక బీజేపీ కార్యకర్త, నేను ఈరోజు మీకు సూటిగా చెప్తున్నా, మీకు దమ్ముంటే రండి రాజకీయం చేయండి డబ్బులు లేకుండా. నేను బరాబర్ చెప్తున్నా, డబ్బులు లేకుండా నేను పోటీ చేస్తా. నేను మీ మీద, మీరు మెజార్టేటర్గా మీకు డిపాజిట్ రాకుండా నేను గెలుస్తాను. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మన నియోజకవర్గం ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. మీరు ఏం సార్, ఏం మాట్లాడతారండి? ఈ జోకర్ మాటలు మాట్లాడి బంద్ చేయాలండి. తెలంగాణ రాష్ట్రం అందరికీ తెలుసు మీరు మాట్లాడే మాటలు ప్రతిదీ జోకర్ అంటున్నారు. ఎందుకండి ఈ మాటలు అవసరమా? మల్లారెడ్డి గారు మీరు ఆలోచన చేయండి. నేను మన నియోజకవర్గ ప్రజలను కూడా అడుగుతాను, ఖచ్చితంగా ఈసారి మల్లారెడ్డి అనే వ్యక్తి ఓటమి పాలు కాకపోతే మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఏరియాలో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాలకు గురైతే వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా కబ్జాలలో, మొత్తం కబ్జాలలో ఉంటున్నారు. కోట్ల రూపాయలు గడిస్తారు, కోట్ల రూపాయలు కబ్జాలు చేసి కోట్ల రూపాయలు గడిస్తారు. నేను ఒకటే అడుగుతున్నా, మన నియోజకవర్గం మాత్రం మార్పు అవసరం, కంపల్సరీ అవసరం. ఈసారి మల్లారెడ్డి వస్తే మనందరిని రోడ్డుకు తీసుకొచ్చే ఖాయం. మన ఆస్తులను ఎస్పెషల్లీ ఇప్పుడు అన్ని ఏరియాలు, ప్రతి ఏరియాలో మల్లారెడ్డి గారు కబ్జాలు చేయని ఏరియా లేదు. ఒక్కసారి ఆలోచించి నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతున్న ఒకటే, ఈసారి మల్లారెడ్డి రావద్దు. మనం ఖచ్చితంగా ఈసారి మల్లారెడ్డి రావద్దు. అవసరమైతే మల్లారెడ్డికి దమ్ము ఉంటే నేను పోటీ చేసే మల్లారెడ్డి మీద, డబ్బులు లేకుండా మల్లారెడ్డిని రమ్మని సూటిగా నేను సూటిగా అడుగుతున్నా. అవసరమైతే మల్లారెడ్డి గారు రండి, డబ్బులు లేకుండా రండి, పోటీ చేద్దాం. మీ దమ్మెంతో మా దమ్మెంతో చూపెడతాం. మా బీజేపీ కార్యకర్త నేను మాట్లాడుతున్నాను. అందరికి నమస్కారం అండి.